అండి వెల్కమ్ టు పల్లె రుచులు ఇవాల అరటికాయలతో ఇంకొక రెసిపీ చేసి చూపిస్తున్నాను అరటికాయ మంచూరియా చేస్తున్నానండి అవి ఎలా చేయాలో ఏంటో ఇప్పుడు చూద్దాం మంచూరియా కోసం ముందుగా అరటికాయలు ఉడికించుకోవాలండి అంటే కట్ చేసుకొని ఉడికించుకుందాం ఉడికిన అరటికాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి అరటికాయలు ఉడికాక ఇలా తొక్కు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇట్లా మసాలాలు కలుపుకుందామండి కారం అండి salt వేసుకుందామండి దీనికి సరిపడా salt వేసుకోవాలండి ఒక పించ్ పసుపు అండి 1/2 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి జీలకర్ర పొడి అండి ఇది గరం మసాలా అండి ఇది ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి 2 టీ స్పూన్లు మైదా వేసుకోవాలండి 2 టీ స్పూన్ల రైస్ ఫ్లోర్ కూడా వేసుకోవాలండి రైస్ ఫ్లోర్ ప్లేస్ లో కార్న్ ఫ్లోర్ అయినా వేసుకోవచ్చండి తారి కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందామండి వాటర్ ఎక్కువ వేసుకోకూడదండి కొంచెం జీలకర్రించుకొని కలుపుకోవాలి కలర్ యాడ్ చేసుకుంటానండి మంచూరియా స్టైల్ కనిపించడం కోసం మీకు అక్కర్లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు వాటర్ ఎక్కువ వేసుకోకూడదండి లైట్ గా వేసుకొని కలుపుకోవాలి ఎక్కువ పట్టవు దీనికి అలా కలుపుకోవాలండి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం ఇలా కాగిన నూనెలో విడివిడిగా ఒక్కొక్క ముక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా వేగితే చాలండి ఇప్పుడు తీసేసుకుందాం వీటిని ఒక ఇంచు అల్లం ముక్క ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక 4 వెల్లుల్లిపాయలు కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి ఉల్లిపాయలు యాడ్ చేసుకుందామండి और मीडियम साइज उल्लिपाय इला कटो वे उल्लिपाय इला को मतलब कैपक मुखल याडी आपशन अभी नक्सल वेसको लेकर टी स्पून सोया सास वेकी टी स्पून वेनेगर अंडी ఒక టేబుల్ స్పూన్ అండి టమాటా సాస్ వేసుకుంటున్నాను ఒక 1 పించ్ పెప్పర్ వేసుకున్నామండి పెప్పర్ పౌడర్ ఇది ఒక 1/2 టీ స్పూన్ salt అండి ఎక్కువ వేయకూడదు ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మొత్తం ఇలా కలిసేలాగా కలిపి ఇప్పుడు మంచూరియాని యాడ్ చేసుకున్నాం మనం వేయించుకున్న అరటికాయ ముక్కలండి ఇవి సాస్ లన్నీ వీటికి కలిసేలాగా చక్కగా కలుపుకున్నాం అండి వేసాం 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ అండి ఇలా వాటర్ లో కలుపు వేసుకోవాలి ఇలా మొత్తం ఇగిరిపోయాక ఇప్పుడు తీసేసుకుందాం అయిపోయిందండి మన అరటికాయ మంచూరియా ఇప్పుడు టేస్ట్ చూద్దాం అండి చాలా టేస్టీగా ఉంది ఇంట్లో అరటికాయలు ఉన్నప్పుడు తప్పనిసరిగా ట్రై చేయండి ఇంట్లో తినడానికి ఏమీ లేనప్పుడు అరటికాయలు ఉంటే ఇలా ట్రై చేయండి చాలా బాగుంది పిల్లలకైతే కంపల్సరీ చక్కగా నచ్చుతుంది పల్లె రుచులు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।